హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్ మే హోమ్ కుకింగ్. ఈరోజు నేను మీ అందరికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే ఎలా స్టోర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 200 grams మనం అల్లం తీసుకొని ఈ విధంగా పీల్ అనేది తీసేసి అంతా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 200 grams వెల్లుల్లి అనేది తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా ముక్కలు అనేవి తడి అనేది లేకుండా కొంచెంసేపు వరకు మనం ఆరనివ్వాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్న ముక్కల్ని 2 partitions చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఒకేసారి అంతా కూడా మిక్స్ అవ్వదు కాబట్టి. సో హాఫ్ అనేది మనం తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగతా ముక్కలు కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా ముక్కలు కూడా వేసేసి దానిలో ఒక 1/2 spoon వరకు పసుపు అనేది యాడ్ చేసి ఈ విధంగా దంచుకోవాలి. మనం దీనిలో వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. సో వాటర్ ప్లేస్లో ఆయిల్ అనేది వేసుకుంటే మనకి చాలా రోజుల వరకు స్టోరేజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పట్టింది కూడా ఈ మిక్సీ జార్లో మిక్స్ చేసుకొని ఒక 2 spoons వరకు పెద్ద ఉప్పు అనేది వేసుకొని అంతా కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం అప్పటికప్పుడు కంగారు పడే పని లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక 8 బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు స్టోరేజ్ ఉంటుంది. ఒక 2 months వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా స్మెల్ కూడా అలాగే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.